హలో అండి టుడే ఐక్య వెళ్ళామండి కిడ్స్ ఐక్య వెళ్దాము అని చెప్పారు సో ఐక్య వెళ్ళామండి అండ్ త్రీ కిడ్స్ని అక్కడ ప్లే ఏరియాలో డ్రాప్ చేసి వచ్చేసామండి వేదాశ బేబిని తీసుకొచ్చి ఇక్కడ ఐస్ క్రీమ్ తీసిస్తున్నారు మా సిస్టరు ప్లే ఏరియా వెళ్ళడానికి మనకి డైరెక్ట్గా వన్ నుంచి వస్తుంటే అక్కడే ఉంటుందండి చూసారా ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళగానే స్ట్రైట్గా కనిపిస్తుంది అక్కడే అండి ప్లే ఏరియా కిడ్స్ ఏజ్ లిమిట్ ఉంటుంది త్రీ టు టెన్ ఇయర్స్ అండి త్రీ టు టెన్ ఇయర్స్ ఎందుకు చెప్తున్నానంటే వన్ థర్టీ సెవెన్ హైట్ వరకు ఉండాలండి వన్ థర్టీ సెవెన్ హైట్ టెన్ ఇయర్స్ వరకు ఉంటారు కిట్స్ అలవ్ అవుతారండి అక్కడ మనం చెక్ ఇన్ చేయాలి చెక్ ఇన్ చేయాలి అంటే ఎనీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఉండాలండి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ తోటి మనం అక్కడ చెక్ ఇన్ అవుతాము కిడ్స్ త్రీ కిడ్స్ అయినా యాడ్ అండ్ త్రీ యాడ్ చేసుకోవచ్చు అండి త్రీ కిడ్స్ని యాడ్ చేశాక మనం గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇచ్చినప్పుడు ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేస్తామండి చేశాక వాళ్ళకి వెళ్ళిపోతుంది అప్పుడు కిడ్స్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఇస్తామండి కిడ్స్కి ఒక డ్రెస్ కోడ్ ఇస్తారు ఆ నెంబర్ కూడా ఎంటర్ చేసుకుంటారు ఏదైతే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఇస్తామో సేమ్ అది వాళ్ళకి షో చేయాలి అండ్ మన సిగ్నేచర్ కూడా తీసుకుంటారండి సిగ్నేచర్ తీసుకున్నాక ఎవరైతే పేరెంట్ అక్కడ డ్రాప్ ఆ పేరంటే పికప్ పికప్ చేసుకోవడానికి రావాలండి సేమ్ అదే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ షో చేయాలి అప్పుడే మనకి ఇస్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుందండి అక్కడ మీరు నేను కొన్ని అలా తీసాను వెళుతూ ఉంటే మీరు డిస్ప్లేలో రన్ అవుతాయి చెక్ చేయండి కిడ్స్ని మనం అప్పుడు తీసుకోవచ్చండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా ఎక్కువసేపే ఉంచుతారండి మనకు కాల్ వస్తుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మనం కిడ్స్ని అక్కడ డ్రాప్ చేసి మనం షాపింగ్ చేసుకోవచ్చు అప్పుడు చెక్అవుట్ అవుతుందండి మనం సిగ్నేచర్ తీసుకుంటారు చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి కిడ్స్ని చాలా బాగుంటుంది బాల్ పిట్ ఉంటుంది వీళ్ళు డ్రాయింగ్ వేసుకోవచ్చు కిడ్స్ అక్కడే ఐక్య ఎంప్లాయీస్ ఉంటారండి కిడ్స్ని ప్లే చేపిస్తారు అండ్ బంక్ బెడ్ ఉంటుంది అక్కడ టైర్డ్ అయిపో కిడ్స్ ప్లే ఎక్కువ చేసుకున్నప్పుడు స్ట్రెయిన్ అయినప్పుడు అక్కడ రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది వాష్రూమ్స్ చాలా బాగుంటాయని కిడ్స్ చెప్పారండి సుదీక్ష బాబా విశ్వక్ బాబు రుత్విక్ బాబు వెళ్ళారండి ప్లే ఏరియాకి చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము ఆలోపు షాపింగ్ చేద్దామని చూసామండి ఐక్య వెళ్ళినప్పుడు కంపల్సరిగా నేను బెడ్షీట్స్ బ్యాగ్స్ చూస్తానండి అక్కడికే వెళ్తాను అలా వెళ్తుంటే అవేలో నేను కొన్ని తీసాను ప్లాంట్స్ ఇవన్నీ రియల్ ప్లాంట్స్ అండి అండ్ కర్టన్స్ కూడా చాలా బాగున్నాయి ఎల్లో కలర్ బోర్డు ఉన్నది మనకి సేల్లో ఉంటుంది చెక్ చేసుకోవచ్చు ఎవ్రీ టైమ్ ఇది కొనాలని ఏం వెళ్ళమండి ఐక్యాకి అక్కడ వెళ్ళాక ఏదైతే బాగా అనిపిస్తుందో అలా తీసుకుంటాము అండ్ టూ బెడ్షీట్స్ తీసుకున్నామండి లాస్ట్లో షేర్ చేశాను ప్రైస్ డీటెయిల్స్ కూడా మీరు స్కిప్ చేయకుండా బ్లాగ్ కంటిన్యూ చేయండి ఇక్కడ మిర్రర్స్ చూసారా చాలా చాలా బాగుంటాయండి మిర్రర్స్ మేము తీసుకున్నాము ఇదేనండి బ్యాగ్ సెక్షన్ మనం డైరెక్ట్ అలా వెళ్తూ ఉంటే వస్తుంది ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చిందండి నాకు కానీ జిప్ లేదండి లేకపోతే తీసుకుందాము అని అనుకున్నాను అక్కడ డిస్ప్లే ఉంది కదండి సేమ్ అదే ప్రైస్ ఇవైతే మీరు మా వ్లాగ్స్ చూసేవారు మా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి తెలుసండి మా లగేజ్ అంతా అలా పెట్టేసి ఉంటుంది స్టోరేజ్ అంతా ఆ బ్యాగ్స్లోనే అండ్ డిఫరెంట్ చాలా బాగుంటుంది వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ట్రాన్స్పరెంట్ గా ఉంది జిప్ కూడా ఉందండి ఇది ఇది లాస్ట్ టైం తీసుకున్నాము వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి మనకి స్పేస్ తక్కువ ఉంటుంది కదా క్లాత్స్ డ్రై చేసుకోవడానికి అది హెల్ప్ అవుతుంది అండ్ ఇది కూడా కొన్ని అలా ఎల్లో కలర్ బోర్డు ఉన్నప్పుడు సెవెంటీ నైన్ రూపీస్ అండి లెస్ అవుతుంది ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చిందండి నాకు ఇది బాగుంది దాని ప్రైస్ మన ప్రై అలా టూ హండ్రెడ్ అండ్ నైన్ అలా ఉన్నా కానీ క్వాలిటీ చాలా బాగుంటుందండి మన కుషన్స్ బెడ్షీట్స్ అలా పెట్టుకోవచ్చు చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఉన్నది కొన్ని డేస్కి ఉండవండి బ్యాగ్స్ అయితే అవి కంటిన్యూ అవుతున్నాయి కొన్ని కొన్ని అలాగా వన్ సిక్స్ మంత్స్ అలాగే మళ్ళీ వేరే మోడల్ వచ్చేస్తుంది చూసారు కదండి ఇక్కడ అంతా వైపు హ్యాంగర్స్ అవన్నీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఐక్యాలో ప్రోడక్ట్స్ గురించి మనం డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదండి చాలా చాలా బాగుంటుంది ఇది సిక్స్టీ ఫైవ్ లీటర్స్ అండి ఇది ప్రైజెస్ అన్నీ నేను అలా వెళ్తుంటే కొన్ని తీసానండి చాలా బాగుంటుంది ఈ బెడ్ షీట్స్ అండి మెయిన్ ఇదే తీసుకున్నాం అక్కడ యాక్చువల్ ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ నైన్ ఉందండి ఆఫర్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఆ బెడ్షీట్ తీసుకున్నామండి సింగిల్ కార్డ్ బెడ్షీట్ తీసుకున్నాం వన్ డబల్ కార్డ్ బెడ్షీట్ తీసుకున్నాము నేను ఓపెన్ చేసి కూడా మీతో షేర్ చేశానండి ఈ బెడ్షీటు వన్ హండ్రెడ్ వన్ ఎయిట్ నైన్ జీరో ఉందండి ట్రిపుల్ నైన్ ఈ బెడ్షీట్ టూ కలర్ కాంబినేషన్ ఉంది ఇవి బ్లాక్అవుట్ కర్టన్స్ చాలా బాగుంటాయండి ఒకసారి తీసుకుంటే ఎప్పటికీ అలా ఉంటాయి ఇవి ఉన్నాయి కదా సేమ్ అదేనండి మా హౌస్లో ఉన్న కర్టన్స్ బాటిల్ గ్రీన్ వచ్చింది అది చాలా బాగుంది చూసాను చూసారు కదండి ప్లే ఏరియా కిడ్స్ అది ఐక్యా ఎంప్లాయీస్ వారే ప్లే చేపిస్తున్నారు అండ్ వచ్చేటప్పుడు కేఎఫ్సీకి వెళ్ళామండి ఇక్కడే మనం ఆర్డర్ తీసుకుంటారండి అక్కడ నుంచి మనం మాట్లాడవచ్చు వాళ్ళతోటి అక్కడ ఆర్డర్ తీసుకుంటారు మనకి నెంబర్ ఇచ్చారు అటు సైడ్ వెళ్ళి మనం తీసుకోవచ్చండి అండి ఇక్కడ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ అడిగా అడిగారండి కిడ్స్ అక్కడ డ్రా చేసి ఐస్ క్రీమ్ తినేసామండి కిడ్స్తో పాటు మేము కూడా అక్కడ నుండి వచ్చేసాం బండి ఆగుతూనే వస్తుందండి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఇవేనండి మేము తీసుకున్న బెడ్షీట్స్ అక్కడ మనం బెడ్ షీట్ తీసుకునేటప్పుడు అక్కడ వన్ ఎక్స్ అని ఉంది చూసారా అండి వన్ పిల్లో కవరు వన్ బెడ్షీట్ వన్ పిల్లో కవర్ అని అండి అది చెక్ చేసుకోండి కంపల్సరీ అలా లేకపోతే పిల్లో కవర్ ఉండదు అని ఇక్కడ కూడా టూ ఎక్స్ ఉంది కదండి ఏది చిన్న స్మాల్గా ఏదన్నా మాక్ పడినా కానీ మనం రిటర్న్ చేయొచ్చండి ఐకే యాక్సెప్ట్ తీసేసుకుంటుంది వెంటనే రిటర్న్ చేస్తే మనం ఓపెన్ చేశాకైనా మనం తీసేసుకుంటారండి ప్రాబ్లం ఉండదు అసలు ఏమి ఉండదు అండి అక్కడ చాలా బాగుంటాయి అందుకే మనం ప్యాకింగ్ అక్కడ ఓపెన్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు మనకేమైనా అనిపించినా అసలు రాదండి హండ్రెడ్ హండ్రెడ్ నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఉండదు ఇన్ కేస్ వన్ పర్సెంట్ ఉన్నా కానీ వాళ్ళు రిటర్న్ తీసుకుంటారు జస్ట్ షేర్ చేస్తున్నానండి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా ఈ పిల్లో కవర్ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది అండి సింగిల్ థ్రెడ్ డబల్ థ్రెడ్ అంటారు కదా బెడ్షీట్స్లో ఆ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ బెడ్షీట్ కూడా మాది ఐక్య బెడ్షీటే అండి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది మన స్లీపింగ్ వెళ్ళినప్పుడు చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనిపి అనిపిస్తుంది అండి ఈ ఐక్య బెడ్షీట్స్ అన్నీ చాలా బాగుంటాయి మేము యూజ్ చేస్తున్నాము వైటే ఉన్నాయండి ఎక్కువ వైట్ కొంచెం మెయింటెనెన్స్ ప్రాబ్లము ఈ బ్లాక్ ఎక్కువ యూస్ చేసినంత వైట్ యూజ్ చేయలేము కానీ వాష్ చేసినప్పుడు ఈజీగా మెయింటెనెన్స్ ఈజీ అయిపోతుందండి ఏదైనా కానీ క్లాత్ మంచిగా ఉంటే వాషింగ్ ఈజీ అయిపోతుంది అయికేవన్నీ వైట్ తీసుకున్నా కానీ మా కర్టన్స్ అన్నీ వైటే ఉంటాయి మాక్సిమం వాషింగ్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతుందండి చూసారా అండి పిల్లో కవర్ చాలా పెద్దగా అనిపిస్తుంది అండ్ ఈ పిల్ ఈ బెడ్షీట్ కూడా చాలా బాగుంది సింగిల్ కాట్ అండి ఇది సింగిల్ పిల్లో కవరే వస్తుంది బ్యాక్ సైడ్ అలా ఉందండి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది చాలా చాలా బాగుంది ఇది డబల్ కాట్ అండి సేమ్ అలాగే ఉంది చూసారు టూ పిల్లో కవర్స్ వన్ బెడ్షీట్ అని ఉంది అది చూసి తీసుకోండి వెళ్ళినప్పుడు మనకి సేల్ అక్కడ ఎల్లో కలర్ బోర్డు ఉంటుందండి మేము ఇది తీసుకోవాలని వెళ్ళలేదు మనకి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది కదండి ఓకే ఇది బెస్ట్గా అనిపిస్తుంది బెడ్ బెడ్షీట్స్ అన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము బ్లాక్ది చూసారు కదండి బ్యాక్ సైడ్ ఉంది ఆ బెడ్షీటు డబల్ వన్ డబల్ నైన్ అండి అప్పుడు తీసుకుంది ఇప్పుడు హై అయిపోయింది వన్ ఫోర్ డబల్ నైన్ అలా ఉంది అలా హై అయిపోతూ ఉంటుంది మనకి ఎప్పుడైనా నచ్చినప్పుడు మనం తీసుకోవచ్చు అని అనిపిస్తుందండి బెడ్షీట్స్ చాలా బాగా అనిపిస్తుంది ఇది యాక్చువల్ ప్రైస్ మీరు చూసారు కదండి వన్ ఎయిట్ డబల్ నైన్ ఉంది కానీ ట్రిపుల్ నైన్ అండి ఆఫర్లో ప్రైసు కానీ సా చాలా చాలా సాఫ్ట్గా ఉంది సో అందుకే తీసుకున్నాం కొంచెం లైట్గా వైట్ కాంబినేషనే అయింది చాలా బాగా అనిపిస్తుంది అండి కింగ్ సైజే వచ్చేస్తాయి ఈ బెడ్ షీట్స్ మెయిన్ అదే కదండి ఇప్పుడు బెడ్స్ చాలా పెద్ద పెద్దగా ఉంటుంది కదా మన ఫోల్డింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కింగ్ సైజు కొన్ని బెడ్ షీట్స్ సరిపోకపోవచ్చు మీరు మన మైకా వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తాయి బెడ్ షీట్స్ తెచ్చుకోవచ్చు అండి చూసారా నేను క్లాత్ కూడా మీకు జూమ్లో షేర్ చేశాను మనకు డౌట్ ఉంటుంది కదా ఎలా ఉంటుంది అని అసలు వెయిట్ లెస్ ఉంటుందండి బెడ్షీటు చాలా వెయిట్ లెస్ చూసారా అండి థ్రెడ్డింగ్ ఫుల్గా అనిపిస్తుంది ఎంత సాఫ్ట్గా కూడా అనిపిస్తుంది ఎంత దగ్గర దగ్గరగా అనిపిస్తుందో చూసారా చూసారు కదండి ఎంత బాగుందో బాగుంటుందండి మేము యూస్ చేస్తున్నాం కదా ఐక్యా బెడ్షీట్స్ జస్ట్ షేర్ చేస్తున్నాను కొంతమందికి డౌట్ ఉంటుంది కదా మనం అక్కడ ఓపెన్ చేసి తీసుకోవడానికి ఉండదు ఎలా ఉంటుందో అని అని సో అందుకే నేను షేర్ చేస్తున్నాను చూసారా అండి ఈ బెడ్షీట్ కూడా సింగిల్ కార్డ్ తీసుకున్నాము ఇది కూడా చాలా బాగుంది అన్ని ప్రోడక్ట్స్ బాగుంటాయండి నేను ఎక్కువ ఐకేలో బెడ్షీట్స్ కర్టన్స్ అన్నీ తీసేసుకున్నాను సో అందుకే జస్ట్ అలా వెళ్తున్నప్పుడు చూశాను కానీ ఏం తీసుకోలేదు ఇవేనండి చూసారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అండి